కూడా పెద్ద పెద్ద వాళ్ళు అంతా చేసుకోవడమే తప్ప సన్నా చెప్పుకోవాలని చూసిన దాఖలాలు ఎక్కడా లేవు. సరిగా కాపాడిన పరిస్థితులు కూడా లేవు. వాస్తవంగా ఇది జరుగుతూ ఉంది. నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మంచి పథకాలు ఉన్నాయి, బాగా పెన్షన్లు, బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 45 సంవత్సరాలకు పెన్షన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. దానివల్ల సంవత్సరాలకు ఆడవాళ్ళకి వచ్చేదానికి ఒకటి ఉంది. ప్రతి ఇంట్లో రేషన్ కార్డుకు 2 పెన్షన్లు వచ్చేదానికి ఆస్కారం ఉంది. 3,000 రూపాయలు వస్తాయి వాస్తవంగా. దాని తర్వాత చిన్నపిల్లలను మనం 1 నుంచి 5వ తరగతి వరకు చదివించుకునే పిల్లలకు ఒక్కొక్కరికి 500 వంతున తల్లి అకౌంట్లకి నెల నెలా వస్తుంది. 6 నుంచి 10వ తరగతి పిల్లలకు 750 రూపాయలు వంతున నెల నెలా తల్లి అకౌంట్లోనే 12 నెలలు వస్తుంది. వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవచ్చు, గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇంటర్మీడియట్లో 1000 వస్తుంది, డిగ్రీలో 1000 వస్తూ మళ్ళీ వాళ్ళ ఫీజులు అన్ని కట్టి 20,000 రూపాయలు హాస్టల్ ఫీజులు కూడా ఇస్తారు. ఈ విధంగా ఆడుంది. మనకు రైతులకు 12,500 రూపాయలు సంవత్సరం మే నెలలో మనకు డబ్బులు పెట్టుబడికి ఇస్తారు, అది ఇస్తారు. వడ్డీ లేని రుణాలు డ్వాక్రా మహిళలకు ఉన్నాయి. డ్వాక్రా మహిళలకు ఉన్న కాడికి అప్పంతా పూర్తిగా తీర్చేసేదానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యతగా వ్యవహరిస్తారు. ఏమి తర్వాత రైతులకు రుణాలు అయితే ఏంటి, మళ్ళా ఇక ఇట్లాంటివి ఎన్నో దాదాపు చాలా చేరువయ్యేదానికి ఆస్కారం ఉంది. మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టేకూర్పేట పంచాయతీకి సంబంధించి కొంచెం ఏంటంటే ఏదో వాళ్ళు పొట్టచేత పట్టుకొని ఇక్కడ వర్షాలు లేక ఇబ్బందులు పడి ఇక్కడ కాంట్రాక్ట్లు చేసేదానికి సరైన పనులు లేక ఏదో పొట్టచేత పట్టుకొని వాళ్ళు బెంగళూరు పోయి మెస్సులు పెట్టుకొని ఏదో అట్లా ఇట్లా ఉన్నారు. మీకు అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ముఖ్యంగా బాలెడిపల్లెలో నీళ్ళకైతే చాలా ఇబ్బందులు పడ్డారు ఇక్కడ, నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఎన్ని ట్రాక్టర్లు పెట్టుకోలేదు, ఎందుకంటే గొడ్డు గోదా ఉండేదానా, ఎన్ని నీళ్లు పెట్టినా కానీ ఎన్ని ట్రాక్టర్లు తోలినా కానీ సరిపోవు. కొలాయిలలో వచ్చే బొర్రలలో వచ్చేనే పంజరుతుంది బాగా. ఆ పరిస్థితులు లేవు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మనకు ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల దాదాపు 10,000 ఎకరాలకు నీళ్లు పోయేదానికి జగన్మోహన్ రెడ్డి గారికి గోవింద్ రెడ్డి సారు ప్రపోజల్ ఇచ్చి ఉన్నారు, అది మెయిన్ ఒకటి. దాని తర్వాత కుందు నది లిఫ్ట్ ద్వారా బ్రహ్మం సాగర్కు నీళ్లు తెచ్చుకొని అక్కడి నుంచి పూర్వంలో చెరువు నీళ్లు నడిపించుకొని ఈ చుట్టుపక్కల కాలువలకు చెరువులకు నీరు నడిపించాలనేది జగన్మోహన్ గోవింద రెడ్డి గారి పట్టుదల. ఈ రెండు అయినాయంటే కన్నా రైతాంగము చాలా బాగుంటుంది. రైతులకు మంచిగా నీళ్లు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది, మంచిగా పంటలు పండించుకోవచ్చు, ఏ ఒక్కరి మీద ఆధారపడాల్సిన పరిస్థితులు కూడా లేవు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా ఈ చుట్టుపక్కల టేకూర్పేటలో సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం లేదు ఒకటి, ఎక్కడ ఏమైనా కాంట్రాక్ట్లో ఇంకోటో వర్క్ లేని పరిస్థితి ఒకటి, ఈ పరిస్థితుల వల్ల కొంచెం దూరాభారం పోవడం జరిగింది. నేనేమంటా ఉన్నానంటే వాళ్ళు ఉన్నా లేకున్నా నేనైతే పూర్వంలోనే ఉండేది 24 గంటలు. ఏ రోజైనా సరే ఏ క్షణమైనా సరే నా ఫోన్ నెంబర్ తీసుకోండి, ఈ బాలెడిపల్లె కానీ మన సురిసిద్దిపల్లె ఈ పక్కన ఎక్కడైనా సరే రేపు అధికారం వస్తే ఏ పనైనా సరే నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఈ విషయంలో ఎక్కడ సంకోచించాల్సిన అవసరమే లేదు. అర్ధరాత్రి వచ్చి నా ఇంటి తలుపు కొట్టే నేను రెడీగా ఉంటాను, నా దగ్గర పిల్లలు ఉంటారు. నేనేదో మీరు ఏదైనా చిన్న పని ఉంటుంది పోలీస్ స్టేషన్కి పోయే పని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, లేకపోతే ఒక ఎంఆర్ ఆఫీస్కి పోయేది ఉంటుంది, ఎవరో టగటగ నేనైతే రావాల్సిన పని లేదు. నా దగ్గర పిల్లలు ఉన్నారు, ఒకరికి 4 పనిచేసే పిల్లలు ఉంటారు. ఇదో పలాంటి తిరుపతి వచ్చినాడు తీసుకొని పోయి బాబు, ఈ పోయి ఎంపీపీ సార్ పంపించండి, లేకపోతే కదా ఆ రోజు నాకు ఏ పదవి ఉంటుందో దేవుని దేవన ఏమో, లేకుంటే మాజీ ఎంపీపీ పంపించినాడు ఈ పని చేయండి అని చెప్పేసి నేను చెప్పి మీకు ఏ పని అయినా సరే చేపించేదానికి మీరు ఎక్కడ సంకోచించబడద్దు. ఇది మటుకు నేను మీకు అందరికీ నట్టి నడిగొడ్డున మీ గుడి ముందు కూర్చొని చెప్తా ఉన్నా, మీరు మీరు సంకోచించాల్సిన అవసరం లేదు. గట్టి పట్టుదలకు ఉండండి, విషయమే లేదు. నేను చెప్తున్నా కదా, నాకు ఈ గ్రామం నుంచి మామూలుగా అయితే నీళ్ళ కోసమని అప్పుడప్పుడు కొంతమంది సిద్ధయ్య వచ్చేవాడు, సిద్ధయ్య చనిపోయిన సిద్ధయ్య వచ్చేవాడు ఎక్కువగా నన్ను కలిసేవాడు. తెలుగుదేశమైనా కానీ అతను నా దగ్గరకు వచ్చేవాడు ఎప్పుడైనా, వాళ్ళ పిల్లలు నా దగ్గర చదువుతూ ఉన్నారు, నా దగ్గరకు వచ్చేవాడు సార్ ఇట్లా కొంచెం నీ తెలుగుదే ఏ పార్టీ అయినా కానీ సిద్ధయ్య వరకు మటుకు చనిపోయే లోకంలో ఉండడం తెలుసు, కానీ కొంచెం నీతి నిజాయితీగా కొంచెం గట్టిగా కొంచెం మాట్లాడి ఏదైనా 10 మందికి మేలు జరగాలని మాట్లాడే వ్యక్తి అతను, అది మటుకు నేను ఒప్పుకుంటా ఉన్నా వాస్తవంగా. తర్వాత నేను ఎంపీటీసీకి పోటీ చేసినప్పుడు ఆ తెలుగుదేశానికి చాలా ఓట్లు వేపించింది ఆ మనిషి వాస్తవంగా, తోగలపల్లి కట్ట మీద నిలబడి అయినా కానీ సరే దేవుడు ఉన్నాడు, నా మంచితనం ఉంది, నేనుండా మీరు ఎవరు అవసరం లే. ఒక మన మీ నేను ఒక నాయకుని గురించి చెడ్డగా చెప్పడమని కాదు, నన్ను చూసినారు మీరు దాదాపు 5 సంవత్సరాల నుంచి. నేను ఏ రోజు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా పోరాడి ఏదో ఒకటి పేపర్లో నా గురించి రావడం అవి చేస్తాను ఇవి చేస్తాను అనే వస్తా ఉంది. ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా నేను ఎక్కడ తీసుకునే దాఖలాలు లేవు. నా ఉద్దేశం ఏంటంటే ఒక పెన్షన్ పెట్టినారు సగర్వంగా ఆ పెద్ద ఆయనకు చెందాలి, ఒక లోన్ పెట్టినారు 2 లక్షలు లోన్ పెడితే 2 లక్షలు ఆ పెద్ద ఆయనకు ఆ పెద్ద ఆమెకో లేకపోతే ఒక ఒక బతికేవానికి వానికి చేరాలి, ఒక ఇల్లు పెట్టినారు 100కి 100% ఆ ఇంటికి గృహం కట్టుకునే వాళ్ళకి చేరాలి.
ఒక మరుగుదొడ్డి పెట్టినారు, 10,000 పెడితే 10,000 వాళ్ళకి చేరాలా? అవి చేరలే. చేరకుండా మధ్యలో రావందులు తిన్నా కొంతమంది కొట్టుకొని పోయినారు బ్రహ్మాండంగా. డమ్మీ ఉన్నాయా? డమ్మీ నువ్వు రామయ్య మాట్లాడారు ప్రసాద్, నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా మధ్యలో ఎన్నో చేతులు మారడము, ఇద్దరు కొట్టాడుకుంటే పోలీస్ స్టేషన్ తీసుకుని తీసుకుపోయి వానికా డబ్బులు ఇన్కా డబ్బులు తీసుకుపోయి వానికి ఇచ్చి ఇంత జోలు పెట్టుకునే నాయకులు ఉన్నారు. వాస్తవం అలాంటి ఏముండవు నా దగ్గర. నేను నాకు పేరు కావాలా, మంచి ఒక అభివృద్ధి చెందాలా, ఒక మంచి నాయకునిగా గొప్పగా ఉండాలా, 10 మంది మనసులో ఉండాలనే నేను పోరాడతా ఉన్నా. ఇది మటుకు వాస్తవం. నాకు అవసరం లేదు, దేవుడు ఇచ్చినాడు, నేను సంతోషంగా ఉన్నా, నాదే 10 రూపాయలు బెట్టింగ్ అయ్యాడని సరే సాయం చేసుకుంటూ పోవాలనేది గట్టి పట్టుదల. ఇది మీరు అందరూ నా గురించి బాగా స్పష్టంగా ఏంటంటే నేను చెప్పేది, నేను ఇక్కడ ఎంపీటీసీగా గెలిచిన అందరూ దాదాపు నా మనసు నచ్చి నేను నచ్చి ఈ ఊరికి సంబంధించిన వ్యక్తి తోకలపల్లికి సంబంధించిన అల్లుడు పెట్టినా కానీ చాలామంది నచ్చి నాకు తేకూరుపేటలో అయితేంది, సురిసిద్దిపల్లి అయితేంది, బాలెడిపల్లి అయితేంది, కమలపల్లి వేసేవాళ్ళు వేశారు. దేవుని దేవాలని నేను గెలిచిన మండల ప్రెసిడెంట్గానే ఈరోజు కడప జిల్లాలోనే మండల ప్రెసిడెంట్గా నేను ప్రథమ స్థానంలో ఉన్నా. వాస్తవంగా అందరూ కూడా విజయప్రతాప్ రెడ్డి అంటే జిల్లాలో తెలియని వాళ్ళు లేడు. అంత ఇదిగా నేను పోరాడినా ప్రతి ఒక్కటి. ఈరోజు మధ్యాహ్నం కూడా అవినాష్ రెడ్డి సార్ కాడిపోయి ఇట మన ఇట నా మామూలుగా నల్లగా ముఖం అంతా చూసి ఏంది నాకంటే ఎక్కువ కష్టపడుతూ ఉన్నారా మీరంతా అక్కడ, ఎందుకంటే మేము ఫోటోలు ఎన్ని పంపిస్తూ ఉంటాం వాళ్ళందరూ చూసి. లేదు సార్, నిద్రాహారాలు మానైనా సరే 9 దాకా మేము తిరిగే పనే మాకు వేరే ముచ్చటే లేదు. మంచి మెజార్టీ కావాలా, రేపు మంచి మెజార్టీ. ఇప్పుడు నేనేమంటానంటే గెలుపు అన్నా గెలుపుది పెద్ద విషయమే కాదన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చూసి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చూసి ఓట్లు పడతాయి వాస్తవంగా. కానీ మనకు మంచి మెజార్టీ చూపించగలిగినామంటే కదా రేపు జగన్ సార్ కాడికి పోయి మేము. ఈరోజు నేను ఇదే చెప్తా ఉన్నా, ఇంతమంది నాయకులు ఉన్నారు కదా తెలుగుదేశం వాళ్ళు, నేను జగన్ సార్ కాడికి పోతే విజయ్ ఏం విజయ్ చెప్పు అని మాట్లాడేది ఇది ఉంది నాకు జగన్ సార్ కాడ. అదే తెలుగుదేశం నాయకులు ఏ ఒక్కరి కాడైనా చంద్రబాబు నాయుడు కాడ కానీ లోకేష్ కాడ కానీ ఏం భైరవ ఏం ఎప్పుడు వచ్చినావు అని ఇది ఎవరి కాడనే ఉందా చెప్పండి, ఒకటే మాట చెప్తా. ఆ విధంగా నేను కొట్లాడతా, ఏదైనా సరే సాధిస్తా, ఎంతవరకైనా సరే పోతా. ఇంకా కొత్త కొత్త మాకు ఇంకా కొన్ని కొన్ని ఆలోచనలు ఉన్నాయి, రైతాంగానికి ఏ విధంగా చేయాలా, ఏమైనా లోన్లు అయితే ఇంకా ఎట్ట వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయాలా, కొంచెం అభివృద్ధి చెందాలా అందరూ అనే కొన్ని కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలు అన్నీ కూడా ఆచరణలోకి తీసుకెళ్తాం. ఎటు ఎక్కడ కూడా ఈ కమిషన్లు లంచాలు ఇటాటి మాకు తెలిసి అయితే ఈ ఆన్లైన్లో ఎక్కియాలంటే మీరు తెలిసినో తెలుసు, ఆ విఆర్ఓలు ఒక్కొక్కటి కోర్టు సంపాదించిన దాఖలాలు ఎంత దారుణం అంటే అంత దారుణంగా తయారైనారు. ఆ పరిస్థితులు ఉండవు, మేము ఒప్పుకోం వాటికి. ఎంతసేపు ఉన్నా కానీ న్యాయం జరగాలనేది గట్టి పట్టుదల. ఈ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావన్నా చెప్తున్నా కదా. నాకు నేనున్న ఈ రాజకీయ నాయకులు ఇంతమంది ఉన్నారు, నేను నిజంగా ఏం మేమే నేను ఏంటంటే ఒక పేరు కోసం వచ్చినా ఒక ప్రతిష్ట కోసం వచ్చినా 10 మందితో మంచి అనిపించుకోవాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చిన. ఎక్కడ ఒక డీకేటీ స్థలం లేదు, ఎవరైనా సరే డీకేటీ స్థలాలు అమ్ముతారనే కానీ మేము కొనము. మాది ఏంటంటే పేదలకు సంబంధించిన ఈ పేదలకే చెందాలని ఒక గట్టి పట్టుదల. ఇటు గట్టిగా ఉన్నాం, మీరందరూ సహకరించండి. మీరందరికీ 2 చేతులు ఇచ్చి దండమేట్ చెప్తా ఉన్నా, మీరందరూ మంచిగా మనం ఓట్లు వేసుకొని మనం జగన్మోహన్ రెడ్డి మంచి మెజార్టీతో గెలిపించుకోగలిగితే కదా. మేము ఆ రోజు పార్టీలు చూడడం, మతం చూడడం, కులం చూడడం ఏమి చూసే ప్రసక్తి లేదు. అందరికీ న్యాయం చేయాలా కాబట్టి మీరందరినీ మాకు సహకరించి మనం ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసుకొని ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో మీరందరూ గెలిపించాలని పేరు పేరున అందరినీ ప్రార్థిస్తా ఉన్నాను.